నమస్కారం టారో కార్ రీడింగ్ ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఆస్ట్రాలజీ టారో రీడర్ పూర్ణిమ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం అక్టోబర్ నెలలో అక్టోబర్ పదహారు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా తప్పకుండా అండి అన్ని రాసుల వారికి అంటే వీళ్ళ కెరియర్ కానీ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అంటే కొంతమంది ఏదైనా న్యూ బిజినెస్ కోసం కనుక స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేస్తే వీళ్ళకి ఎలా ఉంటుంది పైగా మనకి ఇప్పుడు దసరా ఫెస్టివల్ కూడా స్టార్ట్ అవుతుంది సో ఈ దసరాలో ఏమన్నా చేంజెస్ కూడా వస్తున్నాయా జాబ్ పరంగా కానీ లేకపోతే వీళ్ళ ఫ్యామిలీ పరంగా ఏదైనా రిలేషన్ కానీ ఎందులో అయినా చేంజెస్ ఏమైనా వస్తున్నాయా లేదో తెలుసుకుందామండి మ్యామ్ తారో కార్ రీడింగ్ ద్వారా సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అక్టోబర్ నెలలో తెలియజేస్తారా తప్పకుండా అండి సో కెరియర్ అయితే వీళ్ళకి చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ కార్డ్ వచ్చింది విన్నింగ్ కార్డ్ వచ్చిందండి కెరియర్ పరంగా అంటే వీళ్ళు ప్రజెంట్ చేస్తున్న జాబ్లో ప్రాజెక్ట్స్లో విన్ అవ్వడము అండ్ అందరు కలిసి వీళ్ళ అందరు కలిసి సెలబ్రేషన్స్ కూడా చేసుకుండే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి అంటే వీళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తుంటే అది సక్సెస్ఫుల్ అవ్వడము అని అండ్ న్యూగా స్టార్ట్ చేయాలి అంటే కెరియర్ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి అంటే ఏదైనా జాబ్ కోసం గనక ఎదురు చూస్తుండే వాళ్ళకి కూడా ఖచ్చితంగా జాబ్ వస్తుంది జాబ్ వచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి చాలా పా కెరియర్ అయితే వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి కూడా వీళ్ళకి ఆపర్చునిటీస్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే కొత్త ఆపర్చునిటీస్ కూడా వీళ్ళకి వస్తాయి ఖచ్చితంగా బిజినెస్ చూసుకుంటే అయితే కొంచెం ట్రాప్ అయినట్టుగా కనిపిస్తుంది బిజినెస్ పరంగా అంటే వీళ్ళు ప్రజెంట్ చేస్తున్న బిజినెస్లో కొంచెం ఏదైనా చీటింగ్స్ జరగడం కానీ వేరే వాళ్ళు వీళ్ళకి బ్యాక్ స్టాప్స్ కానీ అట్లాంటిది ఎక్కువ కనిపిస్తున్నాయి వేరే వాళ్ళు వీళ్ళని మోసం చేయడము ఇలాంటివి ఉంటాయి కొంచెం అంటే వీళ్ళు చేసే బిజినెస్లో వీళ్ళు ఎక్కువ వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా ఉంటేనే బెటర్ అంటే వీళ్ళకి ఏదైనా లేనిపోనివన్నీ చెప్పడము సో వాళ్ళకి లాభాలు రాకుండా చేయడానికి అట్లాంటి అవకాశాలు ఉంటాయి అండ్ కొంచెం వేరే వాళ్ళ దా ట్రాప్ అవ్వకుండా ఉంటే బెటర్ వీళ్ళు అన్నెసరీగా లేకపోతే కొంచెం ఇష్యూస్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో వీళ్ళు వీళ్ళ థింకింగ్ పాజిటివ్గా థింక్ చేసుకొని ముందుకు వెళ్తేనే బెటర్ ఎక్కువ వేరే వాళ్ళ మాటలు వినకపోతేనే మంచిది బిజినెస్ పరంగా అయితే నెక్స్ట్ హెల్త్ వైజ్ తీసుకుంటే కొంచెం హెల్త్ పరంగా కూడా ఎక్కువ ఇష్యూస్ కనిపిస్తున్నాయండి వీళ్ళకి ఓవర్ థింకింగ్ ఉండడము స్ట్రెస్ ఉండడము అంటే వీళ్ళు ప్రజెంట్ ఏదైనా జాబ్లో కానీ స్ట్రెస్ కనిపిస్తుంది లేకపోతే ఇంట్లో అయినా ఏదైనా ఫ్యామిలీ ప్రెషర్స్ కానీ ఏదైనా డిసప్పాయింట్మెంట్స్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి దానివల్ల వీళ్ళు హెల్త్ దెబ్బ దెబ్బ బాగా ప్రాబ్లం అవ్వడము ఎక్కువ నిద్ర పట్టకపోవడం ఇట్లాంటి ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయండి కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్ రిలేషన్ అయితే చాలా ఎక్సలెంట్ కార్డ్ వచ్చింది న్యూ లైఫ్గా ఉంటుంది అంటే కొత్త పర్సన్ వీళ్ళ లైఫ్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రిలేషన్షిప్ పరంగా అయితే చాలా బాగుంటుంది అండ్ ఆల్రెడీ రిలేషన్లో ఉన్న వాళ్ళకి కూడా మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో చాలా బాగుంటుందని కూడా చెప్పొచ్చు స్ట్రాంగ్ రిలేషన్ నెక్స్ట్ మ్యారేజ్ తీసుకుంటే కూడా మెయిన్గా ఉమెన్ కార్డ్ వచ్చింది సో వీళ్ళు ఎలాంటి వాళ్ళని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు వీళ్ళ లైఫ్లోకి వచ్చే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది మ్యారేజ్ అయ్యే వాళ్ళకి ఒక ఇంకా మ్యారేజ్ అయిన వాళ్ళైతే ఏదైనా కొనడము అంటే పర్చేస్ చేయడం కన్ సూచనలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి అంటే మనీ పరంగా చాలా బాగుంటుంది ఇంట్లో ఇప్పటిదాకా ఏదైనా మనీ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉన్నా సో దాని నుంచి వీళ్ళు ఓవర్కమ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి చాలా బాగుంటుంది అండ్ మ్యారేజ్ అవ్వని వాళ్ళకు కూడా వీళ్ళకి ఇప్పుడు మంచి మ్యాచెస్ రావడం అనేది కూడా స్టార్ట్ అవుతుంది సో స్టూడెంట్స్కి కెరియర్ వైజ్ అయితే ఇప్పటిదాకా వీళ్ళు ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేసి ఉంటే ఇక్కడ నుంచి వీళ్ళ కెరియర్ పరంగా అయితే కొంచెం చేంజెస్ రావడము అండ్ ఆపర్చునిటీస్ కూడా మంచి ఆపర్చునిటీస్ ఎంచుకుంటారు వీళ్ళు ఇప్పటిదాకా కొంచెం ఏదైనా అంటే వీళ్ళు కెరియర్ వైజ్ అయితే అంత గ్రోత్ లేదు అంటే అంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనుకునే వాళ్ళు ఇక్కడ నుంచి కాన్సన్ట్రేట్ చేసే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి చాలా బాగుంటుంది కెరియర్ పరంగా అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకైతే ఇంకా కొంచెం వెయిట్ చేయాలండి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి ఎందుకంటే అంత పాజిటివ్గా అవకాశాలు అయితే వీళ్ళకి రాకపోవచ్చు వీళ్ళ వర్క్ ప్లేస్లో అండ్ మెయిన్గా ఎక్కువ వేరే వాళ్ళ ద్వారా కూడా వీళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకని కొంచెం వెయిట్ చేసి నిర్ణయం తీసుకుంటే బెటర్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడా సో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా వీళ్ళకి కొంచెం నెగిటివ్ సైన్ కనిపిస్తుంది అంటే ఆల్రెడీ కొంతమంది ఏదో ఎందులోన ఇన్వెస్ట్ చేసేయడము అందులో వాళ్ళకి అంత లాభం రాకపోవడం దానివల్ల కొంచెం డిప్రెషన్లో ఉండడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయండి వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయితే మిగిలిందంతా వీళ్ళకి కొంచెం కెరియర్ బాగుంటుంది కాబట్టి మనీ వచ్చిన మనీని వీళ్ళు ఎక్కువ దాచిపెట్టుకోవడం ఎక్కువ ప్రయత్నిస్తే బెటర్ బెటర్ గా ఉంటుంది చేయొచ్చు వీళ్ళకి ఇంకా మంచి లాభాలు వస్తాయండి ఇప్పుడు ప్రెసెంట్ వీళ్ళకి పాస్ట్ లో అంత మనీ పరంగా ఏదైనా లాభం లేదనుకున్న వాళ్ళకైతే ఇక్కడ నుంచి ఇంకా కొంచెం బాగా వీళ్ళకి బిజినెస్ పెరిగే అవకాశం అయితే ఉంది బాగుంటుంది అలాగే వ్యవసాయం చేసేవారికి కొంచెం వేరే వాళ్ళ ద్వారా వీళ్ళకి ఏదైనా గొడవలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అయినా దాని నుంచి వీళ్ళు ఓవర్కమ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి బాగుంటుంది ఓకే మ్యామ్ అలాగే ఏంటంటే మ్యామ్ కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు కానీ లేదంటే ల్యాండ్ పర్చేస్ కానీ లేదంటే వెహికల్ పర్చేస్ కానీ ఇలా చేసేవారికి కానీ ఈ మంత్లో చేసుకోవచ్చు అంటారా ఖచ్చితంగా చేసుకోవచ్చండి వీళ్ళకి ఏంటంటే చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది వీళ్ళు ఇంకా ఇప్పుడు ఇప్పుడు కనుక స్టార్ట్ చేసుకుంటే అలాంటివి వీళ్ళకి ఇంకా సక్సెస్ కూడా ఇంకా ముందు ముందు సక్సెస్ కూడా బాగా చూస్తారు లాంగ్ టర్మ్గా కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పొచ్చు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి ఎలా ఉందంటారు చాలా బాగుంటుందండి మెయిన్గా వీళ్ళకి పెంటకల్స్ కార్డ్ వచ్చింది అంటే వీళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళకైతే బాగా కలిసి వస్తుంది ఇప్పుడు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ వీళ్ళకి లాభాలు కూడా వచ్చే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయండి చాలా బాగుంటుందని చెప్పచ్చు అలాగే పొలిటికల్ లీడర్స్కి మ్యామ్ ఎలా ఉందంటారు కొంచెం ఇష్యూస్ ఉంటాయండి వీళ్ళు టఫ్ ఫైట్ ఉంటుంది అంటే వేరే వాళ్ళ ద్వారా వీళ్ళకి ఏదైనా ఇబ్బందులు రావడం కానీ అట్లాంటి అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయండి అంటే ప్రజెంట్ ఉన్న అంటే వాళ్ళంతా కొంచెం స్ట్రెస్ ఉండడము అలాంటిది ఉంటుంది కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలండి వీళ్ళ కెరియర్ పరంగా అయితే అప్పుడే వీళ్ళకి ముందు ముందు పాజిటివ్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది అలాగే లైక్ ప్యారో కార్డ్ రీడింగ్ ద్వారా సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేసి చాలా బాగా వివరించారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్